నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలో కొమ్ము ఉపమ ఉపమాన అంటే కొమ్ము ఉపమా సూత్రం గురించి తెలుసుకుందాం. కుమ్మ అంటే తాబేలు అని అర్థం. తాబేలుని ఉపమానంగా ఈ సూత్రాలు చెప్పడం జరిగింది. భిక్షుకులారా, పూర్వకాలం ఒక తాబేలు సాయంత్రం సమయంలో నది తీరం వెంట ఆహారం కోసం వెతుకుతూ ఉంది. ఒక నక్క కూడా అదే సాయంత్రం ఆహారం కోసం వెతుకుతూ నది వెంట తిరుగుతూ ఉంది. అప్పుడు బిచ్చుగులారా, ఆహారం కోసం వెతుకుతున్న నక్కను తాబేలు దూరం నుండి చూసింది. చూసి తలతో పాటు తన 5 అవయవాలను చిప్పలోనికి లాక్కొని మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నక్క అంటే అక్కడికి వచ్చిన నక్క కూడా ఆహారం కోసం వెతుకుతున్న తాబేలును దూరం నుండి చూసింది. చూసి తాబేలు వద్దకు చేరుకొని తాబేలు వద్ద నిలబడి ఇలా అనుకుంది, ఈ తాబేలు తలతో సహా 5 అవయవాలలో దేన్ని బయటికి చాచినా దాన్ని పట్టుకొని పైకి లేపి తింటాను. తాబేలు తలతో సహా 5 అవయవాల్లో దేన్ని కూడా బయటికి తీయలేదు. అప్పుడు నక్కకు అవకాశం దొరకకపోవడం వలన అది తిరిగి వెళ్ళిపోయింది. ఇదే విధంగా భిక్షువులారా, పాపి మారుడు ఎల్లప్పుడూ మీ ఎదుటే ఉండి నాకు ఈ కంటి ద్వారా ఏ కొంచెమైనా అవకాశం దొరుకుతుందేమో, అలాగే ముక్కు ద్వారా ఏ కొంచెం అవకాశం దొరుకుతుందేమో, అలాగే చెవి ద్వారా, అలాగే నాలుక ద్వారా, ఇంకా ఈ శరీరం ద్వారా, అలాగే మనస్సు ద్వారా ఏ కొంచెమైనా అవకాశం దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మారుడు అనేది కొన్నిసార్లు దేవతగా చెప్పుకుంటారు, కొన్నిసార్లు ఏమో అంటే దేవత పేరు కూడా పాపి మారుడు సంథింగ్ ఏదో ఉండేది. కానీ ఇక్కడ చెప్పబడింది ఏంటంటే మన లోపల ఉన్న బలహీనతలే మారుడు అని చెప్పవచ్చు. అయితే ఏ కొంచెమైనా ఈ ఇంద్రియాల ద్వారా అవకాశం దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాడు. అందుకని భిక్షువులారా, ఇంద్రియ ద్వారాలను కాపాడుకుంటూ ఉండండి. కంటితో రూపాన్ని చూసి ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో కంటిని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. అందుకని దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. అలాగే నేత్ర ఇంద్రియాన్ని అంటే చక్షు ఇంద్రియాన్ని కాపాడుకోండి. చక్షు ఇంద్రియాన్ని దాని యొక్క నిగ్రహాన్ని పొందండి. అలాగే చెవితో శబ్దాన్ని విని ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో చెవిని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. అందుకని దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. అలాగే శ్రోత ఇంద్రియాన్ని కాపాడుకోండి. శ్రోత ఇంద్రియ నిగ్రహాన్ని పొందండి. అలాగే ముక్కుతో వాసనని చూసి ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో ముక్కుని కాపాడుకోకపోతే లోపం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. అందుకని దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. ఈ గాన ఇంద్రియాన్ని కాపాడుకోండి. గాన ఇంద్రియ నిగ్రహాన్ని పొందండి. అలాగే నాలుకతో రుచిని చూసి ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో కంటిని కాపాడుకోకపోతే ఈ నాలుకను కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. అందుకని
దానిని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. ఈ నాలుకను కాపాడుకోండి, అంటే జీవ ఇంద్రియాన్ని కాపాడుకోండి. జీవ ఇంద్రియ నిగ్రహాన్ని పొందండి. అలాగే కాయ ఇంద్రియాన్ని స్పర్శించి, అంటే కాయంతో స్పర్శించి, శరీరంతో స్పర్శించి, సో ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో ఈ కాయ ఇంద్రియాన్ని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. అందుకని దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. ఈ కాయ ఇంద్రియాన్ని కాపాడుకోండి, కాయ ఇంద్రియ నిగ్రహాన్ని పొందండి. అలాగే మనసుతో ధర్మాలను తెలుసుకొని, అంటే ఆలోచనను తెలుసుకొని, ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించవద్దు. ఈ విషయంలో మనసుని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు మీపై దాడి చేస్తాయి. దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరించండి. మనసు ఇంద్రియాన్ని రక్షించుకోండి. మనో ఇంద్రియ నిగ్రహాన్ని పొందండి. ఇలా మీరు ఇంద్రియాలను కాపాడుకుంటూ ఉండండి. అప్పుడు అవకాశం దొరకకపోవడం వల్ల నక్క తాబేలు నుండి వెనుతిరిగి వెళ్ళిపోయినట్లుగా పాపి మారుడు మీ నుండి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. తాబేలు అవయవాలను చిప్పలో దాచుకున్నట్లుగా భిక్షువు మనస్సులోని ఆలోచనలను నిగ్రహించి స్వతంత్రుడై పూర్తిగా ఆరిపోయి ఎవరిని ఎంత మాత్రం కూడా నిందింపకూడదు. సో ఈ విధంగా ఆ తాబేలు తనను తాను కాపాడుకోవడానికి తన కాళ్ళు, తల, చేతులు ఎలాగైతే లోపలికి దాచుకొని ఉందో అదేవిధంగా ఈ ఇంద్రియ విషయాల పట్ల ఉపేక్షతో ఉండటం వలన ఆ పాపి మారుడు కూడా మనల్ని ఏమీ చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అందుకని మీరు ఇంద్రియాల పట్ల నిగ్రహాన్ని కలిగి ఉండటం నేర్చుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.